ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ తో తల్లిదండ్రులు చనిపోయినట్లయితే చిన్నారులకు ఆర్థిక సహాయం చేస్తున్నట్టు ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే। ఈ సందర్భంగా కేంద్రం నుంచి అయితే గనుక 2 లక్షల నుంచి 4 లక్షలు అనేది ఇంకా స్పష్టత సరిగా రాలేదు। మన ఏపీ గవర్నమెంట్ మట్టికి మరి 10 లక్షలు కోవిడ్ తో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే పిల్లలకు ఇస్తున్నట్టుగా 10 లక్షలు ప్రకటించడం జరిగింది। ఇటువంటి విషమ సందర్భంలో ఇటువంటి కాలంలో అలా 10 లక్షలు ప్రకటించడం సంతోషమే। కానీ నేను కోరుకునేది ఏమంటంటే ఈ సందర్భంగా ఎలా అయితే కోవిడ్ వ్యాధితో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే చిన్నారికి ఎలా ఇస్తున్నారు చిన్నారులకు అదే విధంగా కోవిడ్ వ్యాధితో ఈ మరణిస్తున్న వారి భార్యకు కూడా అదే విధంగా ఆర్థిక సహాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాను। ఎందువల్న అనగా మధ్య తరగతి దిగువ తరగతి స్థాయిలో భర్త చనిపోతే ఆ భార్య వేదన కష్టాలు ఎంతవరకు మనందరికీ కూడా తెలుసు। ఆ నేపథ్యంలో వారి కుటుంబం అంతా కూడా రోడ్డున పడుతుంది। మధ్య తరగతి వాళ్ళు అసలే ఒక సంవత్సరం నుంచి కరోనా కష్టకాలంలో కుటుంబం గడవడమే అతి కష్టమైన ఈ రోజుల్లో వారికి కరోనాకు సంబంధించి భర్తకి అనేక రకాలుగా ఆర్థికంగా కష్టపడి ఖర్చు పెట్టి అప్పులు ఊబులో ఉండి అతను మరణిస్తే ఆ కుటుంబం ఎంత చిన్న భిన్నమయ్యి అనేక కష్టాలు ఊబులోకి వెళ్ళి అనేక విషాదమైన సంఘటనలు మనం పేపర్లోనూ టీవీలోనూ కూడా చూస్తున్న సంఘటనలు అనేకం। ఈ మధ్యకాలంలో వాట్సాప్లో నాన్న చనిపోయాడు నేను చనిపోతున్నాను అమ్మా నువ్వు జాగ్రత్త అని బిడ్డ పంపించిన వాట్సాప్ అందరినీ ఎంత కలిచివేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే। అదేవిధంగా కోవిడ్ వ్యాధితో భర్త మరణిస్తే ఆ భార్య ఇద్దరు చంటి పిల్లలకి కూడా శానిటైజర్ పూసి ఆమె కూడా అందరూ సంజీవ దహనమైంది। ఇటువంటి విషాదమైన సంఘటనలు మనం ఎన్నో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం। ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నామంటున్న ఇప్పుడున్న గవర్నమెంట్ మహిళలకు తప్పకుండా మరి 10 లక్షలు సాయం చేయడమే కాకుండా వారి కుటుంబాల్లో వసులుబాటుని బట్టి తప్పకుండా వారికి ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఇప్పించి మరి మహిళలకు కష్టాలు గురి కాకుండా ఈ కష్టకాలంలో వారిని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని ఈ గవర్నమెంట్ని రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరపున ఒక మహిళగా నేను కోరుతున్నానని తెలియజేస్తున్నాను।